ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం నీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించుకుంటున్న వాక్య భాగము యాకోబు పత్రిక 4:10. మనము దేవుని దృష్టిలో తగ్గించుకున్నట్లయితే మనం హెచ్చించబడతామంట. ఈరోజు హెచ్చింపు మన తగ్గింపులోనే ఉంది. మనం తగ్గించుకోవాలండి. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో, ఎంతగా ఒదిగి ఉంటావో, ఎంతగా విధేయత ప్రేమ అనురాగాలతో నువ్వు జీవిస్తావో, అంతగా దేవాది దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప హెచ్చింపును, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దేవాది దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. నీకు హెచ్చింపు కావాలా? నువ్వు తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకుంటావో, ఎంత ఆ యొక్క దీనత్వము, తాళ్మి నువ్వు కలిగి ఉంటావో, అంతగా ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ఏంటండి, కొన్ని సందర్భాల్లో మనము పౌరుషాలకి, పట్టింపులకి మనం నిలబడి ఉంటాము. ఓ మెట్టు దిగమే. ఏం, ఒక మెట్టు దిగితే ఏమైపోయింది? ఒకసారి ఆలోచించి చూడు. మనము ఆ విధంగా తగ్గించుకోవాలి. ప్రభువు నీతో ఉన్నాడు నిన్ను హెచ్చించడానికి, ప్రభువు నీతో ఉన్నాడు నీకు సహాయం చేయడానికి, ప్రభువు నీతో ఉన్నాడు నీకు మేలులు చేయడానికి, ప్రభువు నీతో ఉన్నాడు నిన్ను ఆశీర్వదించడానికి. అందుచేత హెచ్చింపు అనేది, ఆశీర్వాదం అనేది, అభివృద్ధి అనేది, ఒక ఉన్నతమైన స్థాయి, ఉన్నతమైన స్థితి అనేది దేవునితో ముడిపడి ఉంది. కాబట్టి ఆ దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు తగ్గించుకొని, నేనేమి లేదు, సమస్తము నా ప్రభు అయిన యేసుక్రీస్తే, సమస్తం నా ప్రభు అయిన యేసుక్రీస్తే అని నువ్వు జీవించినట్లయితే, తప్పనిసరిగా ఆ దేవాది దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప హెచ్చింపుని ప్రభు తీసుకురాబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు తగ్గించుకున్నట్లయితే నువ్వు హెచ్చించబడతావు. అన్ని విషయాల్లో హెచ్చించబడతావు. దేవుడు ఈ వాక్యం ద్వారా దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. అదిగో దేవుని దృష్టిలో ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని ప్రభువా యాకోబు 4:10 చూస్తున్నాం. అలాగే ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ప్రభు నీ దృష్టిలో తగ్గించుకుని ప్రభు హెచ్చింపు పొందాలి. అటువంటి ఆశీర్వాదములను ప్రతి ఒక్కరు నడిపించండి, ఆశీర్వదించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.